హలావత్గా ధన్యవాదాలు అధ్యక్ష. ఇప్పుడు మీ ద్వారా గౌరవ మంత్రి వర్యులు చెప్పారు, 2013-14, 14-15, 15-16, 17-16, 17-16 ఏమి కేటాయింపులు జరిపామన్నది, ఎంత ఖర్చు పెట్టామన్నది తెలియజేశారు అధ్యక్ష. దీన్ని బట్టే మరి మా తాలూకా పర్యాటక ప్రాంతానికి, మా ఉత్తరాంధ్రకు ఏ రకంగా నిధులు విడుదల చేసినప్పటికీ గత ప్రభుత్వంలో ఏ రకంగా కూడా మాకు అభివృద్ధికి సాయపడింది అని ఇందులో తెలుస్తుంది అధ్యక్ష. మరి మేము కూడా ఇప్పుడు మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష, మరి ఈ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో కూడా నేను ఈ పర్యాటకానికి అభివృద్ధి చేయమని కోరిన తర్వాతనే కొంతమేరకు నిధుల్ని విడుదల చేసి ఆ నిధుల్ని కూడా పూర్తి స్థాయిలో మాకు వినియోగించకపోవడం గత ప్రభుత్వంలో మాకు వివక్ష జరిగింది అనేది కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్న అధ్యక్ష. మరి గతంలో మరి విశాఖపట్నం వరకు 64 కోట్లు విడుదల చేస్తే విశాఖపట్నానికి 84%, విజయనగరంకి 2%, శ్రీకాకుళంకి 14% అని ఇలా ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. అయితే దీంట్లో మేము ఇప్పుడు కోరుతున్నది మరి గిరిజన ప్రాంతాల్లో మా విజయనగరం, శ్రీకాకుళం పూర్తిగా వెనక కిన్నెట్టుపోయబడిన ప్రాంతం అధ్యక్ష. కానీ అక్కడ ప్రకృతి, సహజ వనరులు, అలాగే గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు, మరి పచ్చని కొండలు ప్రకృతిలో, మరి వాటర్ఫాల్స్ ఇవన్నీ ఉన్నాయి అధ్యక్ష. వాటన్నిటినీ మీరు అభివృద్ధి చేస్తే మా గిరిజనలో ఉండే అనేక వలసలు వెళ్ళిపోయి గిరిజన అభివృద్ధికి, అలాగే ఉపాధి ఉద్యోగ కల్పనకు మాకు దోహదపడుతుందని మేము ఎంతగానో ఆశించాం అధ్యక్ష. గత ప్రభుత్వంలో మాకు ఆశించిన స్థాయిలో మాకు అన్యాయం జరిగింది అధ్యక్ష. మరి ఈ ప్రభుత్వంలో మాకు మరి మా ఆదివాసీల ఆత్మీయ బంధువుగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎంతో తోడుగా ఉన్నారన్నది, మరి 100% గిరిజనులందరూ కూడా అతని ద్వారా మేము అభివృద్ధి చెందాలనుకుంటున్నది 100% మాకు జరుగుతుందని నమ్ముతున్నాం అధ్యక్ష. మరి గత ప్రభుత్వంలో మాకు శాఖల వారీగా చూసినా సరే గిరిజన మంత్రితో సహా అన్ని కూడా గిరిజనేతరులకు ఇచ్చి మా గిరిజన అభివృద్ధికి సహాయపడలేదు అధ్యక్ష. అదే ఇప్పుడు మా ముఖ్యమంత్రి వర్యులు మరి మాకు డిప్యూటీ సీఎం వాదాన్ని కల్పించి ఆదివాసీలకు అండగా ఉండి ఈరోజు నిదర్శించారు అధ్యక్ష, వారికి కూడా ధన్యవాదాలు అధ్యక్ష. అదేవిధంగా ఇప్పుడు మరి గత టూరిజం శాఖ ద్వారా మాకు కేవలం 55 లక్షలు ఇచ్చారు అధ్యక్ష. మరి లోకల్ టూరిజం కింద నేను 75 లక్షలు నేను కడితే ఇచ్చారు అధ్యక్ష, దాని వరకు ఏ మేరకు మాకు న్యాయం జరగలేదు. అందులో కూడా మరి టెండర్ల ప్రక్రియ ద్వారా కాకుండా మరి 10 లక్షల లోపు 998,000 అని కొటేషన్ పెట్టి మరి వీటీడీఎల్ ఆధ్వర్యంలో దీన్ని పార్కుల అభివృద్ధి కానీ ఇతరత్ర లోకల్ టూరిజం కానీ చేశారు అధ్యక్ష. దాంట్లో కూడా మాకు చాలా అన్యాయం చేశారు అధ్యక్ష, గిరిజనులు కాకుండా గిరిజన నేతలకు ఇచ్చి ఈరోజు దాన్ని టెండర్ల ద్వారా కాకుండా అనేకమైన నిధుల దుర్వినియోగం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు దీనికి నిదర్శనంగా మేము కోరేది ఏంటంటే స్వదేశీ దర్శన్ కింద ట్రైబల్ సర్క్యూట్ని 156 కోట్లతో మేడం గారు చెప్పారు ఇచ్చినప్పుడు దాన్ని మేము కొనసాగించమని మాకు ఐటీడీ పారితిపురం వరకు, అంటే సాలూరు పాచిపెంట మీదుగా మాకు షార్ట్కట్ రూట్లో మాకు అభివృద్ధికి, టూరిజం అభివృద్ధికి దానికి కూడా కొనసాగించి దాన్ని మరి 156 కోట్లలో దాని ప్రపోజల్ని కూడా మాకు ఇంక్లూడ్ చేయమని, అలాగే అక్కడి నుంచి మాకు సీతంపేటకి అభివృద్ధి చేయమని కోరుతున్నాం అధ్యక్ష. మరి గతంలో మాకు 27 కోట్లు జగత్పల్లి రిసార్ట్స్కి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నిధులు తెచ్చారు అధ్యక్ష. ఆ నిధులు ఈరోజు 7 కోట్లు శాంక్షన్ చేసిన తర్వాత మరి ఇప్పటికీ కూడా 12 నెలలు అయిపోయినా 5% కూడా వర్కులు జరగలేదు అధ్యక్ష. దాంట్లో కూడా మరి కాంట్రాక్టర్ సబ్ కాంట్రాక్టర్తో 4th క్లాస్ కాంట్రాక్టర్
గతంలో వారి తాలూకా ప్రభుత్వంలో ఉన్న ఒక బినామీని ఏర్పాటు చేసి కోటేశ్వరరావుని ఏర్పాటు చేసి మరి ఎటువంటి అర్హత లేని ఫోర్త్ క్లాసు వరకు ఇంత లార్జ్ ప్రాజెక్టుని చేయలేని వ్యక్తికి ఇచ్చి ఈరోజు అక్కడ మరి మా టూరిజాన్ని అభివృద్ధికి అడ్డుకున్నారు అధ్యక్ష. కాబట్టి అతన్ని బ్లాక్ లిస్టులో పెట్టి అది దాని గురించి మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష మరి టూరిజం కార్పొరేషన్ ద్వారా గతంలో ఈ 55 లక్షలకి సరిపోదని చెప్పినప్పుడు టూరిజం శాఖ వారు మరి ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్ని నిర్మించారు నిర్మించడానికి తలపెట్టారు అధ్యక్ష. అటువంటి అప్పుడు 55 లక్షలతో అవనప్పుడు మరి కన్వర్జెన్సీ మోడ్ కింద ఒక 3-4 డిపార్ట్మెంట్లని అందులో కలుపుకొని మరి 55 లక్షలు ఇచ్చి 2,14,00,000 ఎటువంటి టెండర్ల ప్రక్రియలో లేకుండా మాకు విటిడిఏని అడ్డం పెట్టుకొని బినామీలతో చేసి అనేక అవకతవకలు చేసినప్పుడు దాన్ని కూడా మీ ద్వారా విజిలెన్స్ ఎంక్వైరీ చేయమంటున్నాను. దానికి 25/4/2018 మరి అప్పటి పంచాయతీరాజ్ మంత్రి వర్యులు లోకేష్ గారు పర్యటించడం జరిగింది, దాన్ని ఓపెన్ చేయడానికి రావడం జరిగింది. అప్పుడు నేను 38 రకాల క్వశ్చన్లు వేస్తే మరి ఆ పర్యటనకి ఖర్చు వివరాలు అడిగితే 47 లక్షలు ఖర్చు చేశామని చెప్పడం జరిగింది అధ్యక్ష. మరి ఆ పర్యటనకి ఒక మంత్రివర్యులు వచ్చినప్పుడు మరి 19 మండలాల నుంచి 19 బస్సులు వేసి ఆర్టీసీ బస్సులు వేసి దానికి 2,5 లక్షల రూపాయలని మరి ఎందుకు ఖర్చు పెట్టారో మీ ద్వారా తెలియజేయాలని అడుగుతున్నాను అధ్యక్ష. మరి అదే మరి 50 లక్షలు ఇచ్చి మరి 70 లక్షలు తిరిగి మంత్రివర్యులకు తలక ఒకరోజు పర్యటనకి ఖర్చు పెట్టి మరి మా గిరిజనుల అభివృద్ధికి ఏ రకంగా తోడ్పడలేదనేది కూడా మీ దృష్టికి గత ప్రభుత్వం ఇలా చేసిందని మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. మరి ఇప్పుడు మేము సప్లైన్ నిధుల నుంచి కూడా మరి చాలా రకాలుగా వారు గత ప్రభుత్వం మాకు తీవ్రమైన అన్యాయం చేసింది అధ్యక్ష. సప్లైన్ల ఏరియాలో మరి బిల్డింగులు రోడ్లు పూర్తి చేయమని మేము కోరితే దాన్ని కూడా విటిడిఎల్ని అడ్డం పెట్టుకొని 4 లక్షల నుంచి 10 లక్షల వరకులు కూడా మరి స్కూల్స్ బిల్డింగ్స్ పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ రెసిడెన్స్ హాస్టల్స్ గురుకులాలు ప్రతి ఏటా మేలో జరపాల్సి వస్తే దాన్ని ఇప్పుడు కూడా జరపకుండా మరి ఆ డబ్బులను కూడా మరి ఏం చేశారో తెలియదు. ఒక దగ్గర కూడా రన్నింగ్ వాటర్ లేదు, మరి ఆ బిల్డింగుల మరమ్మతులు కూడా పూర్తి స్థాయిలో చేయలేదు. మరి ఈ సబ్లేన్ నిధులు కూడా ఈ రకంగా మాకు దుర్వినియోగం చేస్తూ మాకు గిరిజన అభివృద్ధికి గత ప్రభుత్వాలు అడ్డుకున్నప్పుడు మరి ఈ సప్లైన్ నిధుల్ని మాకు సక్రమంగా ఇప్పటికైనా చేయాలని మేము మీ ద్వారా కోరుతూ దాని మీద ఎంక్వైరీ చేయాలని కోరుకుంటున్నాము. మరి ఇప్పటి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి థర్డ్ పార్టీ ఎంక్వైరీ వేసి తన పారదర్శకతను కూడా చాటుకున్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. మరి ఇప్పుడు కూడా మా తాలూకా రోడ్ల మీద ఎంక్వైరీలు కూడా వేసినప్పటికీ దాన్ని చాలా సంవత్సరాలుగా ఎంక్వైరీలు పేరిట ఉంచేసి ఇప్పుడు ఆ రోడ్ల మీద మళ్ళా రోడ్లు వేసేసి గత తాలూకా ఎంక్వైరీలని అన్నింటినీ కూడా వారి తాలూకా పాత ప్రభుత్వం అడ్డుకొని వారికి ఇష్టానుసారంగా దాని తాలూకా ఎంక్వైరీని కూడా పూర్తి చేయకుండా మాకు తెలియజేయకుండా మరి ఆ నిధుల దుర్వినియోగాన్ని మరి ఆ నిధుల్ని మాకు చేయలేదు అధ్యక్ష. మంత్రి గారి నుంచి ఏమి ఆశిస్తున్నారు అడగండి సార్. మంత్రి గారి నుంచి ఏమి ఆశిస్తున్నారో నేరుగా అడగండి. మరి మంత్రి గారు ఇవన్నిటి మీద ఎంక్వైరీ చేసి మా గిరిజనుల తాలూకా అభివృద్ధికి సప్లైన్ నిధులను సక్రమంగా అందేలాగా చేయాలని మరి ఇక్కడ బాధ్యులైన వారు ఎవరైతే ఉన్నారో వాటన్నిటిని మీ ద్వారా మరి నేను వ్రాతపూర్వకంగా మీకు అందిస్తాను అధ్యక్ష. మరి ఇటువంటి పరిస్థితుల్లో మాకు గిరిజన మంత్రి గారు మీ ద్వారా ఈ సప్లైన్ నిధులు కానీ ఈ దుర్వినియోగంపై కానీ విచారణ చేసి మా టూరిజం డెవలప్మెంట్కి సహకరించాలని నేను కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పినట్టుగా గత ప్రభుత్వంలో గిరిజనులకు సంబంధించినటువంటి కొన్ని నిధులు మాత్రం మిస్యూజ్ అయినట్టుగా మా దృష్టికి కూడా వచ్చింది అధ్యక్ష. ఖచ్చితంగా వాటన్నింటి మీద విచారణ జరిపించి తగు చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి
గౌరవ సభ్యులకి తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే గత ప్రభుత్వంలో జరిగినట్టుగా నిధులు అనేవి పక్కదారి పట్టకుండా మా ప్రభుత్వంలో గిరిజనులకు సంబంధించినటువంటి ప్రతి రూపాయి కూడా గిరిజన అభివృద్ధికే ఉపయోగిస్తామన్న విషయాన్ని కూడా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గిరిజన అభివృద్ధి విషయంలో చాలా చిత్తశుద్ధితో ఉన్నారన్న విషయాన్ని కూడా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా ఏదైతే గౌరవ సభ్యులు స్వదేశ్ దర్శన్ పథకం గురించి అడగడం జరిగింది అధ్యక్ష, అది సీతంపేటకు అన్నదానికి అది కొంచెం కుదరనటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే అది అరకుకు సంబంధించిన టూరిజానికి సంబంధించి ఖచ్చితంగా గౌరవ సభ్యులు చెప్పినట్లుగా కొత్త స్కీమ్ని అనే దాన్ని సీతంపేటకి పెట్టడం జరుగుతుందని కూడా వారికి చెప్పడం తెలియజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, అదేవిధంగా ఏదైతే టూరిజానికి సంబంధించినటువంటి మిస్యూజ్ ఫండ్స్ గురించి గౌరవ సభ్యులు చెప్పారో ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి తగు చర్యలు తీసుకుంటామని కూడా మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ.